పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తలపై టోపీ ధరించి ఆద్యంతం చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని వారి చేతుల మీదుగా వడ్డించి పెట్టడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా విందు ప్రారంభించి ముస్లిం సోదరులకు స్వయంగా వారి చేతుల మీదుగా వడ్డించి పెట్టారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదర సోదరీమణులు, కోప్షన్ సభ్యులు, జిల్లా స్థాయి ముస్లిం ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. और हमारे डीएम साहब ఈ రోజు ఈ రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో ఒక మత గ్రంథమైన ఖురాన్ మన దేవలోకం నుంచి ఈ భూలోకంలోకి వచ్చి మనందరికీ క్రమశిక్షణ మంచి మార్గంలో పెట్టేది, దార్శికతలో ఏర్పాటయ్యే నియమ నిబంధనల్ని ఒక నెల రోజులుగా జరుపుకుంటున్న ఈ రంజాన్ మాసంలో ఈ పురాణ మత గ్రంథం మన దగ్గరికి వచ్చిందని చెప్పేసి పెరుగున్న కుటుంబ సోదరులందరికీ కూడా అభివందనం. అయితే ఈ రంజాన్ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 అంశాలు. మరి ముఖ్యంగా జమా, నమాజ్, జకాత్, రోజా, హజ్ ఈ 5 అంశాల యొక్క ఈ 5 అంశాలతో కలిపి ఈరోజు ఈ రంజాన్ మాసాన్ని ఈ రంజాన్ పండుగకి జరుపుకోవడం. ఇమామ్ అంటే అల్లా పట్ల విశ్వాసము, అల్లా మనకి కరుణ చూపిస్తారని, మనకు రక్షణ కల్పిస్తారని, మన జీవితాలు మారుస్తారని, మన స్థితిగతులు మారుస్తారని నమ్మడం. అలాంటి ఒక మైండ్తోనే మనం రక్తాన్ని తిరగడం ముందుకెళ్తాం. సో నా రిక్వెస్ట్ ఆల్ పీపుల్ గా కమ్ హియర్ దట్ ఈ యొక్క థింకింగ్, ఈ యొక్క దారి మనం ఖచ్చితంగా ఈ యొక్క నెలలో మాత్రం కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూస్ గా ఉండాలి. నెక్స్ట్ రక్తం వచ్చిన వరకు కూడా మనం అది కంటిన్యూస్ గా తీసుకెళ్ళాలి అని ఒకటే ఒక కోరికతో సెలవు తీసుకుంటాం.